प्रतिपक्ष की भविष्य लेकिन चस्ता गर्भंगे जगन रिक्वेस्ट अना इन लक्षल मंद की मैं विद्या दीवन इतना इंको इधर की विद्या दीवन इव्वाल वालेवरो पवन कल्याण चंद्रबाबुना पवन कल्याण एमो इंटर ग्रूप चवे इंटरव्यू सीईसी अटाड़ इंटरव्यू हेचीसी अटार इंटरव्यू एमपीसी अटार चंद्रबाबुना इंजनीरिंग चवाले बीपीसी ग्रूप तस्कड़ना सो वीलिदर की विद्या दीवन वर्तिंपजेदा आंध्र प्रदेश में वाल इदना ओट लेदना आधार कार्ड मुख्यमंत्री कोई स्पेशल पावर्स उठाई उपयोगे आदर की विद्या दीवन तो मंच चलव चप्पन मनस्फूर्ति को वीलू पिचि पिचि माटल तो ये विधा ऊगीतू जारी मरचिपोतू राष्ट्र प्रजल विसगिस्ना वेसार होबी वील की खचिता विद्या दीवन चार मनस्फूर्ति नम्मत मी अंदर की विद्यार्थुरा नम्मकटे विद्यार्थु जैतार पवन कल्याण नम्मते విద్యార్థులు సినిమా రిలీజ్లకు వెళ్తారు కానీ జగనన్నని నమ్ముకుంటే మంచి మంచి కాలేజీలకు వెళ్తారు యూనివర్సిటీలకు వెళ్తారు జీవితంలో చక్కటి స్థాయిలో మీరంతా కూడా సెటిల్ అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ మధ్య కాలంలో జగనన్న మీద నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు మీ అందరికి కోపం వస్తుందా లేదా నాకైతే కోపం పీక్స్ లో వస్తుంది జగనన్న ఒక మాట అంటే తట్టుకోలేని పరిస్థితి ఈ రోజు జగనన్న సింగిల్ గా తన జెండా అజెండా తో ప్రజల్లోకి వెళ్లి ప్రజల కష్టాలను చూసి విని భవిష్యత్తులో నాకు మీరు ఓటేస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఈ కష్టాలు తీర్చడానికి నేను ఉంటాను అని भरोसा कल नमक तिगलेने मुख्यमंत्री का राव मन अंदर चूसा वोदी रोज नचे राष्ट्र विड़ी नष्ट कषा तन प्रति वग्दा विधा नेरवे मुंको मन कलरा चू अंक चूस्ते रेल पन्द तरवा ये एन अभी लोकल बॉडी एलक्ष बै एलक्षन्स अयिना वार वन साइड अन्नट्टुगा प्रजलंदरू कूडा ई रोज जगनन्नगा सपोर्ट उंडडं मनं चूस्तुन्नाम अलांटि जगनन्ननि कोंतमंदि ओडिस्तां ओडिस्तां अनि मात्लाडतारु कोंदरेमो आडिस्तां आडिस्तां अनि मात्लाडतारु जगनन्ननि ओडिंचालन्ना जगनन्ननि आडिंचालन्ना जगनन्नला पालिंचालन्ना దానికింకా ఎవడు పుట్టలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా జగనన్నని ఓడించాలంటే ఆ పక్కన కూడా జగనన్నే ఉండాలి జగనన్నని ఆడించాలంటే ఆ పక్కన కూడా జగనన్నే ఉండాలి మీలా టైం పాస్ రాజకీయాలు చేసే వాళ్ళు షూటింగ్ గ్యాపుల్లో వచ్చి ప్యాకేజీలకు మాట్లాడే వాళ్ళు మీరే ఎమ్మెల్యేగా గెలవలేరు మీరు జగనన్నని ఏ ఓడిస్తారు ఏ మాడిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈ రోజు చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని లోకేష్ గారు గాని ఊరు ఊరున తిరిగి విమర్శిస్తుంటే ఈ మధ్యనే రిలీజ్ అయింది రజనీకాంత్ సినిమా ఒకటి ఆ సినిమాలో డైలాగ్ నాకు గుర్తుకొస్తుంది మరగని కుక్క లేదు విమర్శించని నోరు లేదు ఇవి రెండు లేని ఊరే లేదు తమిళలో చెప్పేదా మన వాళ్ళు ఉన్నారు కొలకద వాయుమిల్ల కొరసొల్లద వాయుమిల్ల ఇది రెండు ఇల్లంది ఊరు ఇల్ల
పురియదా రాజా అర్థమైందా రాజా సో ఈ రోజు పవన్ కళ్యాణ్ ఎంత విమర్శించినా లోకేష్ ఎంత మొరిగినా చంద్రబాబు నాయుడు ఊరూరు తిరిగి అన్ని అబద్ధాలు చెప్పినా ఈ రాష్ట్ర ప్రజలు మంచి చేసిన జగనన్నని మర్చిపోరు 2024 జగనన్న వన్స్ మోర్ అని ప్రజలు జగనన్నకి పట్టం కట్టి 175 సీట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేను ధైర్యంగా ఈ రాయలసీమ గడ్డ మీద నుంచి చంద్రబాబు నాయుడికి సవాల్ చేస్తున్నాను నిన్ను ముఖ్యమంత్రిని చేసిన కుప్పానికి పోదాం ఆ కుప్పంలో ప్రతి ఇంటికి సంక్షేమాన్ని చేసింది నువ్వు జగనన్న అని అడిగితే జగనన్ననే చెబుతారు ఎందుకంటే మీరే చూసారు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మున్సిపాలిటీలో ఏ విధంగా వార్ వన్ సైడ్ అయ్యిందో నానా కొడుకులు గల్లీ గల్లీ తిరిగినా తారిమి తారిమి కొట్టారు హైదరాబాద్ వరకు నెక్స్ట్ ఎలక్షన్ లో 175 కి 175 అని అందుకే గంటా పదంగా చెప్పగలిగాను ఈ రోజు కుప్పం ప్రజలకు కావాల్సిన మున్సిపాలిటీ గాని రెవెన్యూ డివిజన్ గాని సంక్షేమం గాని అభివృద్ధి గాని అన్ని అందించింది మా అన్న జగనన్నే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మా అన్నం చూసారా తెల్ల షర్ట్ వేసుకొని చిరునవ్వులు చిందిస్తూ అందర్ని ఆప్యాయంగా పలకరిస్తారు పెద్దవాళ్ళనైతే అన్న అంటారు ఆడపడుచులనైతే చెల్లమ్మ అంటారు ఇది చూసి కూడా పవన్ కళ్యాణ్ ఏడుస్తున్నాడు ఆయన తెల్ల షర్ట్ వేసుకుంటాడు అన్న అని పిలుస్తాడు చిరునవ్వులతో మాయ చేస్తాడు నమ్మకండి అంటాడు నాకు అర్థమైంది ఏంటంటే నాకన్నా చిన్నోడు కానీ నాకన్నా అందంగా ఉంటాడు నాకన్నా ముందే రాజకీయాల్లో సక్సెస్ఫుల్ గా ముఖ్యమంత్రిగా తిరుగులేని నాయకుడిగా ముందుకు వెళ్తున్నాడు అలాగే సక్సెస్ఫుల్ ఫ్యామిలీ పర్సన్ గా ఉన్నాడు సక్సెస్ఫుల్ పొలిటీషియన్ గా ఉన్నాడు ప్రజలందరి గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు అని ఆయన జలసీతో ఫీల్ అవుతున్నాడు ఆరు నెలలకు వాళ్ళు వీళ్ళు అవుతారంటారు కదా సో చంద్రబాబు నాయుడుతో చేరడం వల్ల పవన్ కళ్యాణ్కి కూడా ఈ మధ్య జలసి ఆక్రోషం అన్నీ కూడా వచ్చి ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇంకో రిక్వెస్ట్ జగనన్నకి ఆరోగ్యశ్రీ కింద వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి ఆ జలసికి అని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఇక ముఖ్యంగా మీరు చూస్తే నగిరి నియోజకవర్గంలో నగిరి నియోజకవర్గంలో జగనన్న 4 సంవత్సరాలకు ముందు రావటం జరిగింది నా చెల్లి రోజమ్మని గెలిపించండి నేను దగ్గరుండి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను అన్నారు అన్న మాటని గౌరవించి మీరందరూ కూడా రెండోసారి నన్ను ఎమ్మెల్యేని చేస్తే అన్న నన్ను ఆశీర్వదించి ఈ రోజు మంత్రిని చేసి ఈ నియోజకవర్గంలో ఏ పంచాయతీ అయినా ఏ వార్డులో అయినా ప్రజలు అడిగిన నాయకులు అడిగిన అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రతి ఒక్క కుటుంబానికి అందిస్తూ వస్తున్నందుకు నగిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున అన్నకు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఎస్వి షుగర్స్ లో ఆ షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ 226 ఫ్యామిలీలు 21.37 కోట్ల రూపాయల బకాయిలు ఇదే జిల్లాలో పుట్టాడు కానీ ఇవ్వడానికి మనసు రాలేదు చంద్రబాబు నాయుడికి కానీ జగనన్న నేను కోరిన వెంటనే ఆ రైతుల కుటుంబాలని ఆశీర్వదిస్తూ ఈ రోజు 21.37 కోట్ల రూపాయల్ని వాళ్ళ ఖాతాల్లో జమ చేసినందుకు రైతు కుటుంబాలందరి తరఫున కూడా అన్నకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే గాలేరు నగిరి సుజల స్రవంతి ప్రాజెక్ట్ అనుసంధానమయ్యే రిజర్వాయర్లు వేణుగోపాల్ సాగర్ వేపగుంట అడవి కొత్తులు త్వరగా పూర్తి చేసిమ్మని కోరుకుంటున్నాను ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ 75% గా పూర్తయిన ఈ రిజర్వాయర్లు పూర్తి చేస్తే వర్షపు నీటితో కూడా ఆ రిజర్వాయర్లు నిండి మన రైతులకి సాగునీరుకి గ్రామాల్లో తాగునీరుకి ఉపయోగం ఉంటుంది కాబట్టి అది కూడా కోరటం జరుగుతుంది అలాగే ఇక్కడ మా అత్తగారి ఇల్లైన ముదలియార్లంతా ఉంటారు వీవర్స్ కమ్యూనిటీ
వారందరికీ కూడా పవర్ లూమ్స్ ఉంటాయి జగనన్నని కోవిడ్ టైంలో నేను అడిగితే వారి జీవనోపాధి కోసం స్కూల్ యూనిఫామ్స్ ని వీవింగ్ చేసే అవకాశాన్ని 20 లక్షల మీటర్లు ఇవ్వడం జరిగింది అలా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి జీవనోపాధికి గవర్నమెంట్ స్కూల్స్ కి గవర్నమెంట్ హాస్పిటల్ కి ఉపయోగించే ఆ క్లాత్ ని వారికి ఆర్డర్స్ ఇప్పించాలని కోరుకుంటున్నాను అలాగే వీవస్ కి కరెంట్ కి సంబంధించిన సహాయ సహకారాలు అవి తగ్గించి ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కోసల నగరంలో ఈ రోజు ఇండస్ట్రియల్ కారిడార్ గా తీసుకురావడం జరుగుతుంది దాంట్లో తొందరగా ప్రాజెక్ట్ ని ప్రారంభించి ఈ ప్రాంతంలో ఉన్న మరి విద్యార్థులకు అలాగే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాన్ని కల్పించమని జగనన్నని కోరుకుంటున్నాను ఇక చివరగా ఒకటే ఒకటి చెప్పగలను జగనన్న బాగుండాలి జగనన్న ముఖ్యమంత్రిగా ఉండాలి జగనన్న ఎప్పుడూ కూడా మనందరికీ సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తూనే ఉండాలి కాబట్టి మనం అందరం కూడా జగనన్నకి అండగా నిలవాలని ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడి నుంచి కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు మనం పోరాడితే మన మీద ఉండే ఆపోజిట్ క్యాండిడేట్ తో కాదు పచ్చ ఛానళ్ళతో ఏ విధంగా విషం చిమ్ముతూ అబద్ధాలు చెబుతూ మన మీద బురద చల్లే విధంగా విషం చల్లే విధంగా పని చేస్తున్నారు సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది మీ మీ గ్రామాల్లో మీ మీ వార్డులలో మీకు బాగా తెలుసు ప్రతి కుటుంబానికి ఎంత సంక్షేమాన్ని అందిస్తున్నారు ప్రతి వార్డుకి ఎంత అభివృద్ధి చేస్తున్నారు అని అలాంటి సమయంలో ఆ అబద్ధాలు చెప్పే వాళ్ళకి బుద్ధి చెప్పాలి అంటే మీరు అక్కడ నిజాలని ప్రతి రోజు కూడా వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఈ రోజు మీరు చూస్తే మళ్ళీ కొత్త స్కీమ్ తో బయలుదేరాడు చంద్రబాబు నాయుడు భవిష్యత్తుకి గ్యారంటీ చంద్రబాబు వారంటీ అంట ఇంటింటికి వెళ్ళి ఈ రోజు నువ్వు కొత్త గ్యారంటీ బాండ్లు ఇవ్వటం కాదు ఆల్రెడీ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చావు బాండ్లు ఇవి బ్యాంకుకి తీసుకెళ్తే మీకు డబ్బులు డ్రా అవుతాయని చెప్తే రైతులు మోసపోయారు ఈయన నామదేవరెడ్డి ఎలకట్టూరు నుంచి ఇచ్చిన బాండ్లు నాలుగు కోక్కోవడానికి తప్ప దేనికి పనికి లేదు అందుకే ప్రజలు ఈ రోజు అంటున్నారు వారంటీ లేని నువ్వు ష్యూరిటీ ఇస్తే దానికి గ్యారంటీ ఏముంటుంది చంద్రబాబు అని ప్రజలు అనే పరిస్థితికి వచ్చింది కాబట్టి ఈ రోజు ఇంటింటికి మన ప్రభుత్వం మనం వెళ్ళే కార్యక్రమానికి ఇలాంటి పేరు అమ్మఒడికి ఇంకో పేరు చేతకు ఇంకో పేరు అంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ 75 ఏళ్ల వయసు ఉందని చెప్పుకోవడమే కానీ ఒక మంచి ఆలోచన మంచి సంక్షేమ పథకం కూడా ఆయన బుర్రకి తట్టదు అన్ని జగనన్నని చూసి కాపీ చేస్తున్నారు అంటే మనకి రియల్ హీరో ఉండగా రియల్ హీరోస్ అవసరమా అని అడుగుతున్నాను రియల్ హీరోస్ అవసరమా మన రియల్ హీరో జగనన్న ఈ రోజు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చిన తర్వాత ఇక మనకి ఎవరితో అవసరం లేదు కాబట్టి మనం ఈ రోజు నుంచి ఎన్నికల తేదీ వరకు ఎప్పటికప్పుడు సైనికులలాగా పనిచేస్తూ ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాన్ని మన పుగునూరులో చేశారు కదా ఏ విధంగా విద్వంసాల్ని వాటన్నిటికీ కూడా పులి స్టాప్ పెట్టి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ విద్యా దీవెన కోసం మరోసారి జగనన్న నగిరిలో అడుగుపెట్టి ఈ నేలని ఈ రోజు పావనం చేసి మా అందరికీ కూడా ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చి మాకు సంతోషం కలిగించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జగన్ జై జై జగన్ జగన్ గారి నాయకత్వం జగన్ గారి నాయకత్వం థాంక్యూ సో మచ్ జగనన్న విద్యా దీవెన ద్వారా పొందినటువంటి లబ్ధిదారుల్లో ఒకరు ప్రసంగించబోతున్నారు